నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. అసలే జనాధరణ లేక వెలవెలబోతున్న టీడీపీ బీజేపీ జనసేన కూటమికి షాకులపై షాకులు తగులుతున్నాయి. వారు చేసిన తప్పిదాలే వారిని వెంటాడుతున్నాయి. మూడు పార్టీలు కలిసి కుట్రలు కుతంత్రాలతో ఎన్నికల ఏరు దాటాలనుకున్నాయి. అయితే వారి వ్యూహాలు వారికే బెడిసి కొట్టడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఏపీలో పాలకపక్షాన్ని ఇబ్బందులు పెట్టడానికి వాలంటీర్లపై ఈసీ చేత ఆంక్షలు విధించేలా చేసిన చంద్రబాబు పవన్లు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మందిలో వ్యతిరేకత కనిపించేసరికి షాక్ తిన్నారు. దాని నుంచి కొలుకొక్కముందే జనసేన గుత్తు గాజు గ్లాసును జనసేన పార్టీకే రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పడంతో కూటమికి మరో దెబ్బ తగిలినట్లయింది. సంక్షేమ పథకాల ఫలాలను ఇంటింటికి అందించే వాలంటీర్ వ్యవస్థ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిష్ట పెరుగుతుందని భావించిన చంద్రబాబు నాయుడు ఆ వ్యవస్థపై మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాను అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేస్తానన్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ప్రజల్లో వాలంటీర్ల పట్ల సానుకూల దృక్పథం ఉందని గమనించడంతో తాము వాలంటీర్లకు వ్యతిరేకం కాదంటూ బాబు పవన్లు సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టారు. పైకి అలా అంటూనే ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఇంటింటికి పింఛన్లు అందించడానికి వీల్లేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు చంద్రబాబు. చంద్రబాబుకు ఆప్తుడైన మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు చంద్రబాబు. దాంతో వాలంటీర్లు ఎన్నికలు అయ్యే వరకు పింఛన్లు అందించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఏప్రిల్ నెలలో మండు టెండర్లో వృద్ధులు పింఛన్ల కోసం నరక యాతన పడాల్సి వచ్చింది. ఎండ తాకిడి భరించలేక 43 మందికి పైగా పింఛన్దారులు ప్రాణాలు కోల్పోయారు కూడా. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది పింఛన్దారులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో కూటమి పార్టీలపై ఆగ్రహం వ్యక్తమైంది. దీన్ని గమనించిన చంద్రబాబు అనవసరంగా వాలంటీర్ల జోలికి వెళ్లామా అని నాలుగు ఖర్చుకున్నారు. తాము వాలంటీర్లకు వ్యతిరేకం కాదని మరోసారి చెప్పారు, కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వాలంటీర్లపై ఫిర్యాదు చేయించిన టీడీపీ ఇప్పుడు పింఛన్దారుల కష్టాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కారణమని దబాయిస్తోంది. అయితే జనం నమ్మడం లేదు. ఈ తలనొప్పితోనే సతమతమవుతూ ఉంటే జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి కేటాయించింది ఈసీ. మిగతా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయిస్తోంది. దీనివల్ల కూటమి ఓట్లకు గండి పడుతుందని భయపడ్డ టీడీపీ జనసేన పార్టీలు కోర్టుకెక్కాయి. గాజు గ్లాసు గుర్తును జనసేనకు మాత్రమే రిజర్వ్ చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ విజ్ఞప్తి చేసింది. అయితే జనసేనతో పాటు టీడీపీకి ఈసీ షాక్ ఇచ్చింది. జనసేన పోటీ చేసే స్థానాల్లో మాత్రమే జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఉంటుందని, ఇతర నియోజకవర్గాల్లో గాజు గుర్తును రిజర్వ్ చేయాలన్న జనసేన డిమాండ్ను ఆమోదించే పరిస్థితి లేదని న్యాయస్థానంలో ఈసీ స్పష్టతనిచ్చింది. ఇతర స్థానాల్లో ఇప్పటికే గాజు గ్లాసు గుర్తు కేటాయించిన వారికి ఇప్పుడు గుర్తులు మార్చడం సాధ్యం కాదని, ఎన్నికల ప్రక్రియ మొదలైపోయిన నేపథ్యంలో జనసేన పిటిషన్కు అసలు విచారణ అర్హతే లేదని ఎన్నికల సంఘం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఇటువంటి పిటిషన్లను పట్టించుకుంటూ పోతే ఎన్నికల వరకు ఎవరో ఒకరు పిటిషన్లు వేస్తూనే ఉంటారని ఈసీ స్పష్టం చేసింది. హైకోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందనుకున్న టీడీపీ జనసేనలకు ఈసీ నిర్ణయం కోలుకోలేని షాకే అని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారిలో చాలామందికి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఈసీ. మే 13 జరగనున్న ఎన్నికల్లో ఈ పరిణామం మూడు పార్టీల కూటమికి ఎంతో కొంత నష్టం చేకూరుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. Please subscribe dot news.